వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మీడియా వాచ్. వార్తాపత్రికలో వచ్చిన కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మీడియా వాచ్కు స్వాగతం. ముందుగా ఈనాడు ఎర్రతెవాచి మీకోసమే అనే శీర్షికన ఈనాడు ప్రధాన కథనాన్ని ప్రచురించింది. నిన్న విశాఖలో మౌలిక సదుపాయాల మిషన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన సందర్భంలో అదే విషయాన్ని హైలైట్ చేస్తూ, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ, 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇచ్చేస్తాం, కార్పొరేట్లకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు భరోసా, ఘనంగా మౌలిక సదుపాయాల మిషన్ ప్రారంభం, 3 సంస్థలతో కుదిరిన ఒప్పందాలు. మరో వార్త, ఇది ఊహాజనిత బడ్జెట్ అనే శీర్షికన ఈనాడు కథనాన్ని ప్రచురించింది. ఎంత ఖర్చు చేశారో కూడా చెప్పారా? 24,000 కోట్ల రెవెన్యూ కాదు అయినా చూపారు. ఇలాగైతే ఎస్సీల భూమి కొనుగోలుకు 150 ఏళ్లు కావాలి, కాంగ్రెస్ లేకుండా తెలంగాణ వచ్చేదా? బడ్జెట్పై విపక్ష నేత జానారెడ్డి ధ్వజం. 2 రోజుల క్రితం తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో నిన్న మళ్లీ తెలంగాణ అసెంబ్లీ తిరిగి ప్రారంభమైంది. బడ్జెట్పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడారు. ఇది ఊహాజనిత బడ్జెట్గా వివరించినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తోంది ఈనాడు ప్రధానంగా. ఈనాడులోని మరో వార్త, స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంపు అనే శీర్షికన కథనాన్ని ప్రచురించింది. జడ్పీ చైర్పర్సన్కు 1,00,000, మేయర్కు 50,000, సర్పంచ్ ఎంపీటీసీ సభ్యుడికి 5,000. సాక్షి, వేతనాల పటాస్ అనే శీర్షికన సాక్షి కథనాన్ని ప్రచురించింది. స్థానిక ప్రజాప్రతినిధుల జీతాలు భారీగా పెంపు శాసనసభలో ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్. జడ్పీ చైర్పర్సన్కు 7,500 నుంచి 1,00,000 రూపాయలకు పెంపు, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి. సరిపోదంటూ కొందరు సర్పంచుల ఆందోళన, సీఎం కేటీఆర్ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన మరికొందరు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు భారీగా పెంచనున్న సర్కార్, 2,00,000 చేయాలన్న నిర్ణయం ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రకటించే అవకాశం. సాక్షిలోనే మరో వార్త, కేరళ అసెంబ్లీలో రణరంగం అనే శీర్షికన కథనాన్ని ప్రచురించింది. గత కొంతకాలంగా ఇరు పార్టీల అధికార పక్షం ప్రతిపక్షానికి సంబంధించి కొంత గందరగోళ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సందర్భంలో విపక్షాలు అవలంబించిన విధానాల్ని హైలైట్ చేస్తూ నిన్న గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. అదే విషయాన్ని హైలైట్ చేస్తోంది కేరళ అసెంబ్లీలో రణరంగం అనే శీర్షికన సాక్షి ప్రధానంగా. ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతిలో ఆంధ్రప్రదేశ్కు ఏమిస్తున్నారు అనే శీర్షికన కథనాన్ని ప్రచురించింది. కేంద్ర మంత్రులను ఆరా తీసిన వెంకయ్య, సాయంపై రంగంలోకి సీనియర్ మంత్రి, 35 మంది కేంద్ర మంత్రులతో సమీక్ష, ఒక్కొక్కరుగా వివరాలిచ్చిన మంత్రులు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేశారు, అందులో ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి ఆశాజనకంగా నిధులు కేటాయించలేదనే విషయం వల్ల వెంకయ్యనాయుడు కొంచెం ఒక చొరవ తీసుకుని అందరు మంత్రుల్ని ఆరా తీసినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కు ఏమిస్తున్నారు క్వశ్చన్ మార్క్తో ఒక శీర్షిక కథనాన్ని ప్రచురించింది. మరో వార్త, జడ్పీ చైర్మన్కు 1,00,000 అనే శీర్షికన ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. మేయర్కు 50,000, సర్పంచ్కు 5,000. నిన్న అసెంబ్లీలోనే కేసీఆర్ స్థానిక ప్రజాప్రతినిధుల వేతనాలు ఏ విధంగా పెంచుతున్నారు, ఎవరెవరికి ఎంతెంత చేస్తున్నారనే విషయాన్ని హైలైట్ చేస్తోంది. అదేవిధంగా బగ్గుమన్న సర్పంచులు మరోవైపు ఈ పెంచిన వేతనాలతో కొంతమంది సంతృప్తి చెంది సీఎం కేసీఆర్కి కేటీఆర్కి కృతజ్ఞతలు తెలిపిన సందర్భంలో సర్పంచులందరూ కూడా కేటీఆర్కి కృతజ్ఞతలు తెలపడానికి వెళ్లి అదే సమయాన్ని ఆసరాగా తీసుకుని తమ నిరసన కూడా వ్యక్తం చేశారు. 20,000 5,000కి పెంచారు సర్పంచులకి సంబంధించిన, గతంలో 1,500 రూపాయలు ఉండేది, ఇప్పుడు 5,000 చేశారు, అది మాకు సరిపోదు, 20,000 వేతనానికి డిమాండ్ చేస్తున్నటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ బొగ్గుమన్న సర్పంచులనే శీర్షికను కూడా ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. నమస్తే తెలంగాణ, ప్రాజెక్టులను మదింపు చేద్దాం అనే శీర్షికన కథనాన్ని ప్రచురించింది. బడ్జెట్ చర్చలో ప్రతిపక్ష నేత జానారెడ్డి సూచనపై సీఎం కేసీఆర్ స్పందన, ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులు, విమర్శలు మాని పనులు చేయండి, సహకరిస్తాం, మేం లేకుండా తెలంగాణ వచ్చేదా? విపక్ష నేత జానారెడ్డి. మరో వార్త, ఉగ్రవాది లఖ్వీకి పాక్ కోర్టు స్వేచ్ఛ, తీవ్ర నిరాశ తెలిపిన భారత్. సుమారుగా ముంబై పేలుళ్లకు సంబంధించి లఖ్వీ ప్రధాన నిందితుడిగా పాక్ బలగాలు అరెస్ట్ చేశాయి, కానీ అక్కడే ఉన్నటువంటి కోర్టు విడుదల చేయాలి అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో భారత్ తీవ్ర నిరసన తెలిపింది. పాక్ అవలంబిస్తున్న విధానాన్ని భారత్ తప్పుపడుతోంది, అదే విషయాన్ని హైలైట్ చేస్తోంది నమస్తే తెలంగాణ. ఆంధ్రభూమి బాహాబాహి అనే శీర్షికన కథనాన్ని ప్రచురించింది. రణరంగమైన కేరళ అసెంబ్లీ, పలువురికి గాయాలు, బడ్జెట్ ప్రసంగం రసాబస, ఇది బ్లాక్ డే, సీఎం చాంది. కేరళ అసెంబ్లీలో ప్రతిపక్షం చేసినటువంటి రాద్ధాంతాన్ని హైలైట్ చేస్తూ బాహాబాహి అనే శీర్షికన ఆంధ్రభూమి కథనాన్ని ప్రచురించింది. డెక్కన్ క్రానికల్, ఇండియా అవుట్రేజ్డ్ యాజ్ పాక్ ఫ్రీస్ లఖ్వీ. ముంబై పేలుళ్ల సూత్రధారి లఖ్వీకి పాక్ కోర్టు ఊరటనిచ్చిన నేపథ్యంలో భారత్ దాన్ని
వ్యతిరేకిస్తోంది, అదే విషయాన్ని హైలైట్ చేస్తోంది డెక్కన్ క్రానికల్ కూడా. మీడియా వాచ్ డిస్కషన్ లో మల్లరావు గారు కూడా టీ కాంగ్రెస్ నేత జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు, నిన్న రైతు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి చాలా రైతు మనకి వెన్నుముక లాంటి వాడని చెబుతూనే, పచ్చని సూర్యుడని అభివర్ణిస్తూనే, నిజంగానే రైతుకు మేలు చేకూరే విధంగానే నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారనుకుంటున్నారా? రాష్ట్ర విభజన ముందు 20% ఉండే 22% ఉండే రైతు యొక్క అంటే వ్యవసాయంగా మొదటి సెక్టర్ ఏదైతే ఉందో దాని ఆదాయం జీఎస్టీపీలో దాదాపు 27% పెరిగింది. విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూసుకుంటే సర్వీస్ సెక్టర్ అదే పారిశ్రామిక రంగం యొక్క నిష్పత్తి తగ్గింది, సర్వీస్ సెక్టర్ కూడా తగ్గింది. అంటే అగ్రేరియన్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ ఏదైతే విడిపోయిన తర్వాత 65% జనాభా రైతు మీద, రైతు లేదా రైతుగా కానీ లేదంటే వ్యవసాయ ఆధారితంగా కానీ ఆధారపడి ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలా ప్రాముఖ్యత సంబంధించిన విషయం ఇది. కానీ దీంట్లో క్రితం సంవత్సరం మీద కంటే కొంచెం ఎక్కువగా పెంచినా సరే, ఇందాక నేను చెప్పినట్టు వ్యవసాయ విశ్వవిద్యాలయం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఒకటి ఏర్పరచబడుతుంది, లా ఫామ్ అని అక్కడ. ఎందుకంటే విడిపోయిన నేపథ్యంలో ఒక సంవత్సరం లోపల ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా రెండుగా చేయాల్సి ఉంటుంది. అందువల్ల దానికి 367.73 కోట్ల దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు రావాల్సి ఉంది. దాంతోపాటు ఏదైతే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 3,000 కోట్ల రూపాయలు పైబడి మత్స్య శాఖ ఉత్పత్తులు కానీ లేదా ఫిషరీస్ కానీ ఉత్పత్తులు జరుగుతున్న నేపథ్యంలో ఆ శాఖ మాత్రం 223 కోట్లు కేటాయించి కొంత తక్కువగా అన్యాయం చేశారని చెప్పొచ్చు. కానీ మిగతా వ్యవసాయ యాంత్రీకరణ క్రితం సంవత్సరం కంటే దాదాపు 10 కోట్ల రూపాయల వ్యవసాయ యాంత్రీకరణకు పెంచడం జరిగింది. కాకపోతే మొత్తం అన్నీ కూడా ఇది అన్ని బడ్జెట్లను తీసుకొచ్చి రైతులు ఉచిత విద్యుత్ దగ్గర నుంచి రుణమాఫీ, మొత్తం ఉచిత విద్యుత్ ఏదైతే బడ్జెట్ 4,000 కోట్లు సబ్సిడీ ఉందో దాన్ని రైతుల నుంచి 3,000 కోట్ల రూపాయలు చూపించడం జరిగింది. అలాగే రుణమాఫీకి 4,300 అంటే ఇంతకుముందే చెప్పాను, ఇది 4 సంవత్సరాలు పడుతుంది. మొత్తం రుణమాఫీ మాత్రం 16,000 కోట్ల రూపాయలకైనా కన్ఫైన్ చేయడం కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం దాని 87,000 కోట్ల నుంచి 42,000 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉజ్జాయింపుగా లెక్కలు తీయడం జరిగింది. దాన్ని తీసినది ఇంకా ప్రూవ్ చేసి ఒక 34,000 కు 35,000 కోట్లు ఉంటే రుణమాఫీకి 4,300 కోట్లు అని చెప్తుంటే ఖచ్చితంగా ఇది ప్రజల్ని ఒక విధంగా మోసం చేయటమే. ప్రాంగా వారు వచ్చి రైతు విషయంలో ఇబ్బంది జరుగుతుంది, మా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మా శ్వేతపత్రం ఇదని చెప్పి మేము ఇంత ఇవ్వదలుచుకుంటాం, ఏదన్నా తల తాగడి పెట్టినా మీకు మొట్టమొదటిసారి ఇస్తాం అని చెప్తుంటే కనుక వాళ్ళకి వడ్డీకి ఇబ్బంది కలగకుండా ఉండేది. కానీ వాళ్ళు రైతులు కట్టిన వడ్డీలే దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయండి. మాఫీ ఎంత చేసినా సరే రైతులు వాళ్ళు పాల వడ్డీ కట్టాల్సిన పోయి వాళ్ళు 13% వడ్డీ కూడా కట్టే పరిస్థితి కనపడుతుంది. కానీ కోటా సిఫార్సుల కంటే 100,000 రూపాయలు ప్రతిపాదిస్తే 150,000కి మేము ముందుకొచ్చామనేది బహిరంగంగా చెప్పుకున్నటువంటి అధికార పక్ష నాయకులు. ఒకటండి, 150,000 రూపాయలకి వచ్చినా సరే ఇప్పుడు వీరు చెప్పిన ప్రకారం 50,000, నేను చిన్న ఉదాహరణ చెప్తాను, 46,000 రూపాయలు ఏదైతే రైతు అప్పు తీసుకున్నాడో అతను వడ్డీతో కలిపి 51,000 అయింది. దాని ప్రకారం 25% ఇమ్మన్నారు. అంటే 12,000 చిల్లర రూపాయలు అతనికి వస్తుంది. అదే 41,000 తీసుకుని వడ్డీ 49,000 అయితే 50,000 వస్తుంది. చాలా తీవ్రమైన ఇబ్బందులు, కన్ఫ్యూజన్లోనూ ఉన్నారు. అంటే దట్ ఇస్, నేను రైతుల విషయంలో మాత్రం ఇవి దీంట్లో అన్యాయం జరిగిందని చెప్పాలండి. రైట్, పక్క రాష్ట్రం నాయకులైనా కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందని చెప్పుకుంటున్నారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకమైన రైతు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుందండి రవి గారు? రైతు బడ్జెట్ కానీ లేకపోతే మామూలు బడ్జెట్ కానీ ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినా రైతులకు అలాట్ చేసినటువంటి బడ్జెట్ కానీ సౌకర్యాలు కానీ పెరగటమే దాని ఉద్దేశం. అంతేగాని రైతుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టాము అని చెప్తే కుదరదు. అందరితో కూర్చున్నప్పుడు కడుపు నిండా తినాలి, ప్రత్యేకంగా కూర్చోబెట్టినా కడుపులో తినాలి. ప్రత్యేకంగా కూర్చోబెట్టినప్పుడు కడుపు తిన్నా తినకుండా ఉంటే ఇప్పుడే పెద్దలు శ్రీనివాసరావు గారు చెప్పారు. ఆ విషయం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఆధారిత ఇన్కమ్ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అక్కడ పంటలు పండటం కానీ, అక్కడ రైతులు కానీ, రైతు కూలీలు కానీ, దాని మీద ఆధారపడే ఇతర వృత్తుల వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ గురించి ఎక్కువ మాట్లాడాలి. దాని మీద ఫ్రీ కరెంట్ గురించి కానీ, లేకపోతే యాంత్రీకరణ చేసేటప్పుడు యంత్రాలు కొనుక్కోవటానికి కావాలి ఇచ్చినటువంటి సబ్సిడీలు కానీ, ఇవన్నీ దేని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారంటే పెట్టుబడి ఎక్కువ రాబడి తక్కువగా ఉండే ఇప్పుడు రైతులు అప్పులు బాధ భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెండు రకాలు, ఇంతకుముందు మీరు అప్పులు
దానికి లిమిట్ లేకుండా చేశారు. తెలంగాణలో కనీసం 100,000 రూపాయల అప్పుల వరకు మేము రద్దు చేస్తున్నామని చెప్పారు, రైతుల అప్పులన్నీ రద్దు చేస్తున్నామని చెప్పారు అక్కడ. దానివల్ల రైతులంతా ఒక రకమైన నమ్మకంతో, అంటే ఎవరైతే మా అప్పులు మాఫీ చేస్తున్నారో వాళ్ళకు ఓటు వేయాలనే ఉద్దేశంతో వచ్చిన తర్వాత ఇవాళ ఉన్నటువంటి అప్పులన్నింటినీ మీ ఆర్థిక వనరులను బట్టి అప్పుల్ని మాఫీ చేయాలని అనుకుంటున్నారు, కానీ రైతుల యొక్క అప్పులను బట్టి ఆర్థిక వనరుల్ని అలాట్ చేసేటటువంటి వ్యవస్థ కనపడటం లేదు. నా దగ్గర రూపాయి ఉంది, ఈ రూపాయిని మీరు అందరూ పంచుకోండి అని చెప్తారు. మీకు తెలుసా, ఎవరైనా అప్పులు కట్టడం చివరికి కట్టలేకపోయినప్పుడు ఆస్తి మొత్తం అమ్మితే ఎంత వస్తుందో దాన్ని పోయి అందరూ ఎవరెవరికి అప్పులు ఉన్నాయో వాళ్ళ అప్పుల్ని మీరు తీసుకోండి అని చెప్పినట్టుగా ఇవాళ మీరు ఎవరు చెప్పమన్నారు? మీరు చెప్పకుండా ఉంటే రైతులు ఎవరు బాధపడేవాళ్ళు? వాళ్ళంతా మా అప్పులు మాఫీ అయితే అని మీకు మీ మీద 1,000 కళ్ళతో ఎదురు చూసుకుంటూ ఓట్లు వేసిన తర్వాత ఇవాళ నేను రాజధానిని ప్రపంచ స్థాయిలో కడతానని చెప్తున్నారు. ప్రపంచ స్థాయిలో రాజధాని కట్టాల్సిన అవసరం ఉందా? ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఆ ఊళ్ళో అందరికంటే పెద్ద ఇల్లు కడతారంటే ఇంట్లో తినడానికి ఇల్లు లేదు, ఉండటానికి సరిగా లేనే లేదు, బట్టలు లేవు, ఇవన్నీ చూసుకోకుండా నేను అందరికంటే పెద్ద బిల్డింగ్ కడతానని ఉన్న పొలం అన్న అమ్ముతుంటే ఇంట్లో వాళ్ళు ఎదురు తిరిగినట్టు నువ్వు ఎందుకు రాజధానికి నువ్వు అంత పెడతావు? ఇక్కడ రైతులు చచ్చిపోతుంటే ఇప్పటికి కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదే విషయం మీద కూడా ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది, రైతుల ఆత్మహత్యల మీద ఎటువంటి స్టేట్మెంట్స్ కానీ వాళ్ళకి సాయం కానీ హుదూద్ తుఫాన్ సంబంధించిన రైతుల నష్టపరిహారాలు కానీ ఏ విధంగా కూడా ఇందులో ప్రస్తావించలేదు అనేది. 5 లక్షల రూపాయలు ఇంతకుముందు జనరల్ బడ్జెట్లు మాట్లాడుతూ ఉంటాయి, ఆ రోజు జరిగిన దాంట్లో 5 లక్షల రూపాయలు రైతులకి ఇవ్వబోతున్నామని చేశారు. కానీ ముఖ్యంగానండి, రైతు మొదటి నుంచి కూడా ఇన్పుట్ సబ్సిడీ అడుగుతున్నాడు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ రైతు వేసుకునే ముందర పంట ఉద్యోగ మిగతా మన వ్యవసాయ శాఖ అధికారులు కానీ సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. పంటల మార్పిడి మీద పంటల మార్పిడి పథకాన్ని పెట్టారు కొంత అమౌంట్, కానీ ఏ విధంగా జరుగుతుంది, వచ్చే అసెస్మెంట్ ఏంటి, పసుపు పంట మొత్తం వేసేస్తే ఒక ఎక్కువ రేటు వచ్చినప్పుడు వచ్చే సంవత్సరం కూడా అదే వేయడానికి జనం ప్రిపేర్ అవుతారండి. ఆ సమయంలో వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చేది కాదు, వాళ్ళు వేరే పంట ఇస్తే కనుక వచ్చే అవకాశం ఉంది. పంట ఎక్కువ రైతు సామాన్య రైతులకు ఉండదు చాలా అది. దాంతోపాటు వ్యవసాయ సహాయక కేంద్రాలు కానీ లేకపోతే విత్తనాలు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం విత్తన శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా తీరసీమ ఆంధ్రలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే ఇవాళ విత్తన వ్యాపారుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సి ఉంటే దాని రూపేణ ఒక ముందడుగు పడలేదని చెప్పడానికి బాధపడాలండి. ఒకటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైతే ఇందాక మీకు చెప్పిన ప్రకారం అగ్రికల్చర్ యొక్క అభివృద్ధి గ్రోత్ రేట్ 5.9% చాలా పాజిటివ్గా ఉందని చెప్పి మంత్రి గారు చెప్పారు. నిజంగానే 22.96 నుంచి 27.56 వరకు జిఎస్టిపిలో అగ్రికల్చర్ యొక్క భాగస్వామ్యం పెరుగుతుందండి. ఈ నేపథ్యంలో ఇన్కమ్ వచ్చేది మాత్రం తక్కువ, ఇన్కమ్ ఏదైతే ఉందో మొత్తం రాష్ట్ర ఆదాయంలో 60% దీని మీద ఆధారపడినా కానీ వచ్చే ఇన్కమ్ మాత్రం తక్కువ ఉంది, అంటే రైతు యొక్క ఆర్థిక పరిస్థితి ప్రతిఫలిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలండి, రాష్ట్రం అగ్రేన్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాంతోపాటు పాడి పరిశ్రమ, దీంట్లో కూడా పాడి పరిశ్రమకు కానీ దాంట్లో పశు సంవత్సర శాఖకి 672 కోట్లు అంటే దాదాపు కింద సంవత్సరం పెట్టుకున్న గణనీయంగా ఇచ్చినట్టే. కానీ బడ్జెట్ కేటాయింపులు కొన్ని కొన్ని శాఖలు కేటాయింపులు చూసామండి క్రితం సంవత్సరం, అంటే 10 తక్కువ బడ్జెట్, ఇది పూర్తికాల బడ్జెట్. 70% కూడా నిధులు ఖర్చు అవ్వట్లేదు, అంటే ఎన్ని కోట్లు ఇచ్చామని కాదండి, యాక్చువల్గా మనం ఎంత ఖర్చు పెట్టారనేది. ఇంకో కొన్ని శాఖలు అయితే చాలా దారుణంగా 50% నీటిపారుదల శాఖ అయితే చాలా తక్కువ బడ్జెట్, 50% కూడా కొన్ని కొన్ని రంగాల్లో 50% కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు 672 కోట్లు ఇస్తే కనీసం దీన్ని పూర్తి స్థాయిలో ఖర్చు పెడతానికన్నా ఫస్ట్ వ్యవసాయ రంగంలో మాత్రం చూడాల్సిన బాధ్యత ఉందండి. రైట్ రవి గారు, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక ప్రజాప్రతినిధులందరినీ ఆకర్షించేలాగా వాళ్లల్లో మరింత స్థైర్యం నింపి పనులు వేగవంతం చేసేలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడుకి మరో సవాల్ విసిరారు అనుకోచా? ప్రజాప్రతినిధులకి ఒక జీతం వేతనాలు పెంచేటటువంటి ఒక కార్యక్రమం జరిగింది. ఇది చాలా కాలంగా ప్రజాప్రతినిధులు కూడా అడుగుతున్నటువంటి సమస్య, కొన్ని రాష్ట్రాల్లో ఇస్తూ ఉన్నారు కూడా. అయితే ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు గౌరవ వేతనాల వరకే నడుస్తూ ఉండేది, వేతనాల స్థాయికి గౌరవ వేతనం నుంచి వేతనాల స్థాయికి పోయి ఈ రకమైనటువంటి పెంపులు మొదలు పెట్టుకుంటూ పోవటం జరిగితే ప్రజాప్రతినిధులు కూడా జీతాల కోసమే పనిచేస్తున్నారనేటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాల్లో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మేయర్లు వీళ్ళందరూ కూడా కొంత గౌరవ వేతనం వాళ్ళంతటి వాళ్ళు, ఎందుకంటే ఇవాళ రాజకీయాలు
ఏదో పార్ట్ టైం ఆ మీటింగ్ పోయో ఇచ్చి వేరే పని చేయటం కాకుండా నిరంతరం ఆ పనిలో ఉండాలి. మున్సిపల్ మేయర్ అనుకోండి, మున్సిపల్ ఒక చైర్మన్, ఆ చైర్మన్ పొద్దున్న లేస్తే ఆ ఊళ్ళో మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం గురించి కానీ ఇతర కార్యక్రమాలు కానీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరిగే కార్యక్రమం మేయర్ కానీ లేదా అదే రకంగా జిల్లా పరిషత్ డిస్టిక్ట్ అంతా అయితే వేరే వృత్తితో సంబంధం లేకుండా ఇదే పని చేస్తున్నారు కాబట్టి కొంత గౌరవ వేతనం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని జనరల్ కండిషన్స్ దృష్టిలో పెట్టుకుని చేయాలి కానీ దీన్ని ఏదో మేము చేస్తున్నాము, మేము చేశాం కాబట్టి మా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలనేది కాకుండా ఈ వ్యవస్థను గౌరవంగా నడవటానికి కావలసినటువంటి ఈ గౌరవ వేతనాలను మెచ్చేటటువంటి కార్యక్రమమే చేయాలి. ఇక్కడ ఏం కనపడుతుందంటే మేము అది ఇచ్చాము, రేపు ఇది ఇచ్చాము, రేపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పెంచుతున్నాము అని చెప్పడం వల్ల మేము మీకు వేతనాలు పెంచుతున్నాము, మీరు మాకు అనుకూలంగా ఉండండి అనేటటువంటి ఆ మెసేజ్ పోయేటటువంటిది కాకుండా గౌరవ వేతనాలు కానీ వేతనాలు కానీ పెరగాల్సిన అవసరం ఉందనేటటువంటి పరిస్థితి కింద స్థాయిలో ఉన్నమాట వాస్తవం. దాన్ని ఆ స్థాయిలో పెంచుకుంటూ పోవడం, 7500 నుంచి 1500% పెంచుకుంటూ 100,000 రూపాయలకి చేశారు. కానీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఏపీ సీఎం దగ్గరికి వెళ్లి మొరపెట్టుకునే విషయం ఉంది. ఆయన డెసిషన్ తీసుకున్నారు, డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. శ్రీనివాస్ గారు, గతంలో ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేసినట్టుగానే తెలంగాణ 43% ఫిట్మెంట్ ఇచ్చారు, మాకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టినట్టుగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మళ్లీ ప్రెజర్ చేసి అసలే ఆర్థిక లోట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మీద మళ్లీ ఒక గుదిబండ ఇండైరెక్ట్ గా కేసీఆర్ గారు వేసినట్టు భావించాలా? తప్పనిసరిగా తెలంగాణలో ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్మెంట్ 43% ఆంధ్రాలో రిఫ్లెక్ట్ అయ్యిందండి. ఎందుకంటే కంపల్షన్ వచ్చింది. ఏదైతే దీనికి ఓన్లీ ఉద్యోగులకి కాదా, పెన్షనర్స్ కూడా ఇబ్బంది ఉంటుంది కాదు. పెన్షనర్స్కి 58% ఎంత ఖర్చు పెట్టిన 58% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాల్సింది. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఆ లెక్కలు పరిష్కారం కాక అలా వచ్చింది. కానీ ఇది ఆ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ప్రజాప్రతినిధులు కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి కన్ఫైన్ అవుతారు. కానీ ఒకటి, 2250 రూపాయలున్న జెడ్పీసీ సభ్యుడి యొక్క గౌరవ వేతనం 10,000 రూపాయలకు పెంచడం కానీ, ఎంపీటీసీకి 1500 నుంచి 10,000 చేయడం కానీ, ఎంపీటీసీ సభ్యుడికి 750 నుంచి 5,000 చేయడం కానీ గణనీయంగా పెరిగినట్టు చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళు వేతనం గురించి వాళ్ళు కూడా సాటిస్ఫై కాలేదండి. ఏమవుతుందంటే ఇప్పుడు పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ చెప్తే అది వేరే ఉంటుంది ఇష్యూ. కానీ చిన్న చిన్న ఊళ్ళల్లో అక్కడ ఉన్న వాళ్ళకి 5,000 రూపాయలు అనేది గౌరవ వేతనం ఇప్పుడు 15 నుంచి 5,000 పెంచినట్టు ముందు సంతోషం మొదటి స్టెప్గా భావించాలి. ఒకవేళ వారు నిజంగా కావాలనుకుంటే ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పొచ్చు. కానీ మొత్తం ఎవరి కాళ్ళు రాష్ట్రంలో వాళ్ళ నిండుకొండ దొరికింది కదా, నిండుకొండ ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఇక్కడ తీసుకుంటూ ఉంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఇబ్బందికరంగా తయారవుతుంది. వాస్తవాలు గమనంలో తీసుకోవాలంటే కొంత పెంచాల్సిన అవసరం ఉంది. మరి గౌరవ వేతం 1500 రూపాయలు నిజంగా కొన్ని చోట్ల తిరగడానికి, ఎందుకంటే ఒక పంచాయతీనండి అనేక గ్రామాలు ఉంటాయి. చిన్న చిన్న ఒక గ్రామ పంచాయతీలో దూరంగా 7 కిలోమీటర్ 4 కిలోమీటర్ల గ్రామాలు కూడా కలిపి ఒక పంచాయతీ ఉంది. ఆ నేపథ్యం వాళ్ళు స్కూటర్ ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉన్నమాట వాస్తవం. అన్ని పంచాయతీలు లేకపోవచ్చు, గౌరవప్రదంగా మాత్రం పెంచాల్సి ఉంటుంది. కానీ మళ్ళీ దీని కోసం ఉద్యమం చేసి రేపు పొద్దున్న జడ్పీ చేయని కూడా, రేపు పొద్దున్న ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు క్యూలో ఉన్నట్టుప్పుడే అనౌన్స్మెంట్ చేస్తే త్వరలో ఎమ్మెల్యేలు కూడా 2 లక్షలు కాదు 5 లక్షలు, పార్లమెంట్ సభ్యులకు 5 లక్షలు. ఒక్కటి విషయం నేను మీకు చెప్పాలండి, విషయంలో వారు గౌరవ శాసనసభ్యులు చేశారు, పార్లమెంట్ సభ్యులు. ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే రాజ్యాంగం శాసన ప్రజాప్రతినిధులకు ఇచ్చిన హక్కులు ఏంటంటే మీరు ప్రజల యొక్క సమస్యల్ని మీరు చట్టసభలో వినిపించి చట్టసభలో అనుకూలంగా దానికి కావ చర్చించి మీరు చట్టాలు చేసి ఇవ్వండి అని చెప్పి మాత్రమే ఈ శాసనసభ్యుల్ని రాజ్యాంగం నిర్దేశిస్తే దాదాపుగా నేను కొంతమందిని మినహాయించి మిగతా అందరూ సామంతరాజుల కింద తయారయ్యారు. వాళ్ళని తిరిగి వాళ్ళ డ్యూటీకి పంపించాలి. నిజంగా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ తమ నియోజకవర్గంలో సామంతరాజుల కింద ఎవరుండాలి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరుండాలి దగ్గర నుంచి మొత్తం అంతా వాళ్ళ అధికారులు వెళ్ళి పొద్దున్న శాలీట్ కొట్టి నమస్కారం పెట్టాల్సింది. మీకేమైనా ఇబ్బంది ఉందని ఎమ్మెల్యే అడిగే బదులు వాళ్ళందరూ వెళ్ళి పొద్దున్న వెళ్ళి ఎమ్మెల్యే గారి ఇంట్లో నమస్కారం పెట్టి ఏం కావాలి మాకు ఈ ఆన్సర్ ఈ పరిస్థితి అది రాకూడదండి. తిరిగి ప్రజాస్వామ్యంలో నిలబడాలంటే తిరిగి ఏదైతే రాజ్యాంగం నిర్దేశించిందో ఈ ప్రజాప్రతినిధులకి గౌరవ ప్రజాప్రతినిధులకి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సి ఉంటుంది అనేది ముఖ్యమైన బాధ్యత. తర్వాత మిగతా అడగమనండి. రైట్, రవి గారు, ప్రజాప్రతినిధులు నిజంగానే శాలరీస్ ఇస్తేనే ప్రజాసేవ చేస్తారా? ఇంతకాలం ప్రజాప్రతినిధులందరికీ శాలరీస్ ఇస్తేనే చేశారు. 1947 నుంచి ఇప్పటి వరకు 52 నుంచి మొదట జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి, దాని తర్వాత పంచాయతీ ఎన్నికలు అంటే లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినాయి. అదేం కాదు, పరిస్థితుల్లో కొంత మార్పు, ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కానీ దాని మీద ఒక కమిటీ వేసి దాన్ని స్టడీ చేసి దాన్ని ఇచ్చేదాన్ని కాకుండా
అడిగారు, మేము ఇచ్చాము, మేము అలా ఎక్కడ ఉన్నదాన్ని 100,000 రూపాయలు చేసాము, 50,000 చేసాము, 25,000 చేసాము, ఇప్పుడు 5,000 చేశారంటే మరి సర్పంచులు 5,000 మాకు సరిపడటం లేదు, 20,000 కావాలంటున్నారు, దాన్ని మీరు ఏం చేయాలా? ఇక్కడ మన ఆలోచన ధోరణిలో మార్పు తీసుకొచ్చే విధంగా గవర్నమెంట్ ఒకేసారి ఈ కార్యక్రమాలు చేసింది. దీన్ని మానసికంగా ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళు వాళ్ళ పనిచేస్తూ ప్రజల కోసం కొంత సేవ చేసేటటువంటి అవకాశం. అయితే కొన్నిసార్లు వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కానీ లేకపోతే ఇంకేదైనా అవసరాల గురించి కానీ వీటి గురించి ఏమైనా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వాలు. కానీ ఇంటర్నల్ గా ఏ ఉద్దేశం ఉందని అనుకుంటున్నారు ప్రజాప్రతినిధులు? ఈనాటికి జల్సా శ్రీనివాస్ గారు అన్నట్టుగా కోట్ల కోట్లకు పడగలు ఎత్తినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి, అటువంటి దాన్ని నిర్మూలించే దిశగా కేసీఆర్ అడుగులు వేశారా జీతాలు పెంచడం ద్వారా? జీతాలు పెంచడం ద్వారా దానికి దీనికి సంబంధమే లేకపోగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ బడ్జెటరీ అలొకేషన్ అంతా కూడా జీతాలకు సరిపోయే పరిస్థితి. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ జీతాలు ఎన్నో 22,000 కోట్లు పెట్టారన్నాం, దాంట్లో 8,000 కోట్లు జీతాలకు సరిపోతాయి ముందు? అట్లా అట్లా ఖర్చు పెట్టుకుంటూ పోతే మామూలుగా విద్యా అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి కొత్త కొత్త ప్రాజెక్టులు అంటే KG-2 PG దాకా తీసుకోవడానికి కావాల్సినటువంటి చర్యలు అవన్నీ ఏ రకంగా లేకుండా పోయినాయో. ఇవాళ ఆర్థిక వ్యవస్థని నువ్వు ఇచ్చేటప్పుడు ఒక ఒక ఆలోచన, ఒక మాట, ఒక కమిటీ, ఒక కమిషను, ఇవాళ ఏదో ఒకటి జరిగింది, ఎక్కడ మనకి ప్రాణహిత చేయవేళ దాంట్లో బడ్జెట్ ఎందుకు ఎలా చేయలేదంటే దాని డిజైన్ మార్చడానికి కమిటీ చేసాం, కమిటీ చూస్తుంది, అది చేస్తుంది అని. ఇవాళ ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు దీని మీద ఒక కమిటీ నేర్చి దాన్ని సర్పంచులతో, ఎంపీటీసీలతో, జడ్పీటీసీలతో, వాళ్లతో, వీళ్లతో మాట్లాడి మనకున్నటువంటి ఆర్థిక వనరులు ఏంటి, ప్రజాప్రతినిధుల దగ్గర వచ్చినటువంటి డిమాండ్ ఏంటి, ఏ రకంగా మనం అటెండ్ కావాలి. అంతేగాని నేను ఎక్కడ మన వేదాద్రికి పోయాం, అక్కడ పోయిన తర్వాత అందరు కలిసి చెప్పారు అక్కడ 100 కోట్లు ఇస్తానని చెప్పాను, అంటే అయిపోయిందా? యాదగిరిగుట్ట ఇప్పుడు వేదాద్రి, యాదాద్రి మీ ఇష్టం, యాదాద్రి అదే యాదాద్రి అంటే యాదగిరిగుట్ట. యాదగిరి అంటే నువ్వు ఏ పని చేసినా ఒక ఆర్థిక వనరుల్ని పంచేటప్పుడు ఒక ఆలోచన, ఒక పద్ధతి అది లేకుండా చేసేవాళ్ళని అనుకుంటున్నాను. అందువల్లనే ఇవాళ ఏమైంది, ఇంత పెంచిన తర్వాత కూడా మాకు సరిపోలేదనేటువంటి స్ట్రగుల్ ఇంకా సర్పంచుల దగ్గర నుంచి మొదలైంది. కానీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకు కూడా పెంచుతాము, మీరేమి కంగారు పడక్కర్లేదని భరోసాకి వచ్చారు. 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఎంపీలకి అంటే దీన్ని చూసి ప్రజా శ్రేయస్సుకి దాన్ని కేటాయించకుండా ప్రజాప్రతినిధుల శ్రేయస్సు కోసం కేసీఆర్ అడుగులు వేస్తున్నారా రవి గారు? ప్రజా శ్రేయస్సు తర్వాత సంగతి, ప్రభుత్వ శ్రేయస్సుని ప్రభుత్వం ఇది చేస్తుంది, మేము చేస్తున్నాం కాబట్టి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎవరైనా ఇతర పార్టీల్లో ఉంటే మా పార్టీకి వెళ్ళి రండి, మేము తీసుకుంటామని చెప్పడానికి ఇంతకుముందే తలుపులు తెరిసి మోస్తున్నారు, ఇప్పుడు బార్ల తెరిచి పెట్టి కూర్చున్నట్టుగా అనపడుతుంది. కేసీఆర్ వ్యూహం ఏంటండి శ్రీనివాస్ గారు? అందరినీ ప్లీజ్ చేయాలని వ్యూహం. సమస్యలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ బడ్జెట్లో నుండి ఆయన కళల ప్రోగ్రాం ఇది 2 గదులు బెడ్రూము దాంట్లో ఏడకపోతారే మీరు చాలా అద్భుతంగా ఆయన ఎన్నికల్లో ఆయన విజయం సాధించిన ముత్తాడపండి ముఖ్యమైన కార్యక్రమం, దాన్ని 320 కోట్లు పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రాణహిత చేవేళ్ళ ఉందండి, ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ దాని ప్రకారం 50,000 కోట్లు అవుతుంది, ఆల్రెడీ 7,000 కోట్లు ఖర్చు పెట్టారు, 1,500 కోట్లు కేటాయిస్తే ఇంకో 25 ఏళ్ళు పడుతుంది. సరే అది పోకుండా మీరు ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ప్రజాప్రతినిధికి వేతనాలు, గౌరవ వేతనాలు పెంచడం అనేది, నిన్న రాత్రి కూడా ఇది జరిగిన తర్వాత మేము ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు కొంతమంది మాట్లాడాను, నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాం, ప్రజలు మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదండి. ఇక్కడ మాత్రం కావచ్చు కానీ కోస్తా రాయలసీమల్లో మాత్రం మా వేతనాల పెంపు కోసం వాళ్ళు పెడితే ఫైల్ పెడితే వాళ్ళు అడగరు ఉండరు. ఎందుకంటేనండి మీకు ఒక విషయం చెప్తాను, ఈ సంవత్సరం 21,623 కోట్ల రూపాయలు జనవరి 30 వరకు కోస్తా రాయలసీమలో వచ్చిన కమర్షియల్ ట్యాక్స్ ఆదాయం ఈ కొత్త సంవత్సరానికి 32,000 కోట్లు ప్రతిపాదించారు. మీకు అలాగే ట్రాన్స్పోర్ట్ మీద 1,900 కోట్లు ప్రతిపాదించారు. ఎక్సైజ్ అంటే మొత్తం వాళ్ళు డైరెక్ట్గా అంటే ప్రజల్ని తాగండి తాగి ఇవ్వండి అని ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత దాంట్లో వచ్చి ఆదాయం 4,600 కోట్లు పెట్టారు. ఇవన్నీ కలుపుకున్న 40,000 కోట్లు అయితే ఉద్యోగులు పెన్షన్ యొక్క ఖర్చు ఇంకా హెల్త్ కార్డు 41,600 కోట్ల రూపాయలు అవుతుందండి. మరొకసారి చెప్తున్నా, మొత్తం వచ్చే ఎక్సైజ్ 4,600, ట్రాన్స్పోర్ట్ మీద 1,600, మన మొత్తం జనాల దగ్గర నుంచి అంతా వసూలు చేసే వాల్యూ యాడ్ ట్యాక్స్ దాన్ని ముందు నుంచి ఉంది, టోటల్ బడ్జెట్ అంతా కూడా ఈ వేతనాల కింద సరిపోతుంది. దాదాపుగా ఇతర ఆదాయం ఏదన్నా ఉన్నామండి, ఇది ఆదాయం నేను చెప్తున్నాను. ఈ పరిస్థితి ఉన్నప్పుడు ప్రజలు బాధపడతా ఉన్నారు, వాళ్ళు కూడా పెంచాల్సి ఉంది కానీ నేను చెప్తున్నాను, బట్ పరిస్థితి ఆలోచించుకోవాల్సి ఉంది. ప్రజాప్రతినిధుల శ్రేయస్సుతో పాటు ప్రజల శ్రేయస్సు కూడా
గవర్నమెంట్ చేపడితే మరింత ఆశాజనకంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రవి గారు. జల్సా శ్రీనివాస్ గారు డిస్కషన్ లో పాల్గొనందుకు. ఇది వాటి మీడియా వాచ్ చూస్తూనే ఉండండి ఎక్స్ప్రెస్ టీవీ.